ప్రజలకు చెయ్యండి అని చెప్పిన వ్యక్తి జైల్లో ఉంటే ఇంకెవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకెవరు చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ ప్రజల కోసం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చెప్పాలంటే చెప్పినో లేదు. వన్ మెన్ షో అవ్వకూడదు, ప్రమాదం, ప్రజలకు ప్రమాదం. ఎవరైనా ఎవరి ఇష్టం వాళ్ళు కోరుకుంటారండి. ఆ కోరుకోవడంలో ఏమండి, ఆ వయసుకి నా 50 గంటల అలా కన్ను ఆర్పకుండా నిద్ర లేకుండా కూర్చున్న వ్యక్తికి యాక్సెప్ట్ చెప్పాలండి చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వ్యక్తి మన దేశానికి అవసరం, మన రాష్ట్రానికి అవసరం. ఏమి జరిగాయి స్కామ్లు ఇవన్నీ చెప్తే, దేశంలో ప్రతి ఒక్కరి మీద ఉన్న కేసులు అన్నీ నిజమో కావు, అన్నీ అబద్ధమో కావు. ఇట్స్ అ డిసైడెడ్ ఇస్ కోర్ట్. కోర్టు డిసైడ్ చేస్తుంది, మనం కాదు డిసైడ్ చేసేది. పొలిటికల్ అందుకే అంటున్నాను, పొలిటికల్గా వార్లో ఏది జరిగినా అది కోర్టు డిసైడ్ చేసుకుంటుంది. మన ఇండస్ట్రీలో ఉదయం లెగిస్తే పిలిస్తే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా, ఒక తాతలా, ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ, మన అన్నింటికి కూడా మన దాంట్లో పిలిస్తే పలికే వ్యక్తిగా వచ్చి ప్రతి కార్యక్రమానికి మనతో అండగా మనకు ఫ్యామిలీ మెంబర్గా ఉండేటప్పుడు ఈ ఇండస్ట్రీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే ఇండస్ట్రీ. అలాంటి వ్యక్తికి ఈరోజు ఇండస్ట్రీ అంటే ఎందుకు దూరం ఉంది? ఎవరికి భయపడి దూరం ఉంది? ఎవరు భయపడి ఖండించట్లేదు, ఎవరికి భయపడి అది ఎవరు వెళ్ళట్లేదు. నేను అదే దాన్నే సూటుగా అడుగుతున్నాను. సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది. నేను అందరినీ, జూనియర్ ఎన్టీఆర్ గారిని అడుగుతున్నాను, అందరిని అడుగుతున్నాను, నేను ప్రభాస్ గారిని అడుగుతున్నా, నేను చిరంజీవి గారిని అడుగుతున్నా, నేను అందరిని అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. నేను ఎవరిని అడగడం, అందరిని అడుగుతున్నాను. నందమందుకే ప్రసన్న కుమార్ గారు తుమ్మల, ఆయన నందమూరే అంటారు అందరూ. ఆయన ఏమైపోయాడు? వైవైఎస్ చౌదరి అన్నగారి దగ్గర నుంచి పుట్టానంటాడు. మరి దామోదర్ ప్రసాద్ అంటే వాళ్ళ సినిమాలన్నీ వాళ్ళ ఫాదర్ రంజిత్ పార్సారథి గారు, అన్నీ రామారావు గారివే. మరి వాళ్ళంతా ఏమయ్యారు? నేను ఒక్కరిని అంటలేదు. అశ్మిదత్ గారు ఏమయ్యారు? అరవింద్ గారు, సురేష్ బాబు గారు, కుమార్ చౌదరి గారు, అంటే నేను అందు ఒక్కడైనా అనట్లేదు. అందరిని రాఘవేంద్రరావు గారు ఫీట్ చేశారు, రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఓకే ఆయన ఫీట్ చేశారు. అంత అందరిని అంటే ఇండస్ట్రీ నేను చెప్తున్నాను. ఇండస్ట్రీలో ఆఫీసులో, నాన్ ఆఫీసులో, లేకపోతే అటో ఇటో ఎలాగోలాగా ఆయనతో ఇండస్ట్రీలో లబ్ధి పొందినవారు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయన కోసం మొత్తం టోటల్గా వెళ్ళిపోయి గవర్నమెంట్ వచ్చిన వెంటనే కూర్చొని మొత్తం టోటల్గా ఫ్లైట్లు వేసుకుని వెళ్ళి బుకేలు ఇచ్చిన వాళ్ళు చూసాము. మనం పదవి వచ్చినప్పుడు బుకే ఇవ్వడం కాదు, పదవి లేనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు బుకే కాదు. మన మనిషిలు మేము ఉన్నామని అంటే అది ఆ నిజమైన స్నేహితుడు, నిజమైన అన్నదమ్ముడు, నిజమైన ఫ్యామిలీ ఫ్రెండు. అంతే తప్ప ఈరోజు మన కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి మళ్ళీ రేపు సుఖమైపోయిన తర్వాత మళ్ళీ రేపు బయటకు వచ్చేసిన తర్వాత బాబు మేము వద్దాం అనుకున్నాం, మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది, మా మీద కూడా కేసులు పెడతారేమో భయం. ఎస్, ఆయన ఈరోజు కూడా బోళాశంకరుడే. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ పడిపోయిందో, గవర్నమెంట్ పడిపోయిన తర్వాత నా దగ్గర కూడా చాలామంది మీరు ఇబ్బందులు పడొద్దు, మీరు ఎవరైనా ఏమైనా పార్టీలు కొంటే వెళ్ళండి, నాకేం అబ్జెక్షన్ లేదు, ఎందుకంటే నేను ఇబ్బందులు పడతాను, నాతో పాటు మీరు ఇబ్బందులు పడద్దు అని చెప్పే వ్యక్తి ఆయన. అంటే నేను ఎందుకు ఎక్కువగా చెప్తున్నాను అనుకోవచ్చు, ఆయనకు నాకేమి, ఆయనతో నాకేం పెద్ద ర్యాపో లేదు. చంద్రబాబు నాయుడు గారితో నాకు ఉన్నది ఒకటేసారి రెండుసార్లు నేను కలిసింది ఆయన్ని, నేనే నాకు 2-3 సార్లు కలిసాను అంతే. నాకు ఆయనతో ర్యాపో, చంద్రబాబు నాయుడుతో ర్యాపో ఎందుకు లేదంటే నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఆయన టీడీపీలో ఉన్నారు, అంతే తేడా. అలాగే తప్ప ఏ రోజు కూడా కక్ష సాధింపులు చేయలేదు. రాజశేఖర గారిని ఎంత గౌరవిస్తే, రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తామో చంద్రబాబు నాయుడు గారిని అంతే గౌరవించాలి. ఎందుకంటే రాజకీయాలు చేశారు వాళ్ళు, ఇలా కక్ష సాధింపు మన కర్ణాటక, అది తమిళనాడులా కర్ణాటక కక్ష సాధింపులు అయితే రాలేదు, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చాయి అన్నీ. కానీ ఎప్పుడు కూడా మనం వయసుకు గౌరవం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తామో మేము, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా గౌరవించాం. అడ్మినిస్ట్రేటర్గా ఏ రోజు కూడా ఆయన పల్లెత్తు మాట కూడా మేము ఎప్పుడూ అనలేదు, ఎందుకంటే అపోజిషన్లో ఉన్నా ఆయన ఎప్పుడు కూడా మేము ఏదైనా మీ ప్రెస్ మీట్లో పెట్టినా మీరు ఎప్పుడైనా కావాలంటే చూసుకోవచ్చు, ఒక్క మాట కూడా ఆయన పల్లెత్తి మేము మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన ఏజ్కి, ఆయన అడ్మినిస్ట్రేటర్గా, ఆయన 14 సంవత్సరాలు సీఎం, అన్నీ కూడా ఆయనకి ఎప్పుడు కూడా హుందాతనంగా వాల్యూ ఇచ్చామే తప్ప ఏ రోజు కూడా. అలాంటి వ్యక్తి ఉండాలి ఇండస్ట్రీలో, ఉండాలి అలాంటి వ్యక్తి, దేశానికి ఉండాలి, రాష్ట్రానికి ఉండాలి. అలాగే ఇప్పుడు ఈరోజు ఉండొచ్చు, అపోజిషన్లో రేపు మళ్ళీ గవర్నమెంట్ రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం అనేది కాకూడదు, ఉండకూడదు. త్వరలోనే ఆయనకి అన్నీ కూడా సర్దుమణిగి వచ్చి మళ్ళీ ప్రజల కోసమే ప్రజల్లోనే ఉంటాడు ఆయన. అరెస్ట్ని ఖండించాను కదా. ఇప్పుడు ఒకటండి,
ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారా, పాసాన్ కృష్ణమూర్తి గారు సపోర్ చేస్తున్నారా అని దానికోసం అడుగుతా. ఎప్పుడు ఇండస్ట్రీకి ఆయన